మిత్రులారా, ఓరుగల్లు గడ్డ ఒక ఉద్యమ గడ్డ, ఒక పోరాటాల గడ్డ, ఒక పౌరుషాల గడ్డ ఇది. ఎంతో మంది కవులు, కళాకారులు, ఎంతో మంది నాయకులు, సిద్ధాంతకర్తలు అందించినటువంటి గడ్డ ఈ ఓరుగల్లు గడ్డ. కాకతీయులకు 400 సంవత్సరాల పాటు రాజధానిగా విరాజిల్లినటువంటి నగరం ఈ ఓరుగల్లు నగరం. మరి అటువంటి ఈ ఓరుగల్లు తల్లికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈ నెల 27వ తేదీ మనకు పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఎంతో ప్రత్యేకమైంది, దీనికి ఎంతో ప్రాధాన్యం కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో కేవలం మీరు మాత్రమే ఓట్లు వేస్తారు, విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. ఎంతో విచక్షణతోని, ఎంతో విజ్ఞతతోని, వివేకంతోని ఆలోచించి ప్రతిసారి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక తీర్పునిచ్చి, ఆ తీర్పు సమాజానికి ఒక స్ఫూర్తిని అందించే విధంగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి గత ఎన్నికలు చూసినట్టయితే, గత పరంపర చూసినట్టయితే, ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు, లేదా కప్లవాయి దిలీప్ కుమార్ గారు కానీ, లేదా మన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, పార్టీలు ఏవైనా పట్టభద్రులు ప్రతిసారి ప్రతిభకు పట్టం కడుతున్నారు, ప్రతిభకు పట్టం కడుతున్నారు. ఎందుకంటే మండలి అనేది పెద్దల సభ, మండలి ఉపసభాపతి గారు ఇక్కడే ఉన్నారు. ఇలాంటి మండలికి మేధావులను పంపాలి తప్ప మోసగాళ్ళని పంపకూడదు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటోళ్ళని పంపాలి తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించేటోళ్ళని పంపకూడదు. పెద్దల సభకు వెళ్ళి బూతులు మాట్లాడి పెద్దల సభను బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళని అస్సలు పంపకూడదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఏ సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి, 420 హామీలు ఇచ్చి, మేము కేసీఆర్ గారు చేసిన దానికంటే మరింత ఎక్కువగా చేస్తామని నమ్మించి ఆశ చూపడం వల్ల ప్రజలు కూడా ఒక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, 2 పర్యాయాల పాటు టీఆర్ఎస్కి ఇచ్చాం కదా, ఒక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని వాళ్ళని ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. మార్పు అనేది సహజమైనటువంటి ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ. దాన్ని అందరం కూడా స్వాగతించాల్సిందే. మన అధినేత కేసీఆర్ గారు కూడా స్వాగతించారు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, మేము ప్రజల పక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి స్వయంగా వారే ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏమి చెప్పింది, ఈరోజు ఏమి చేస్తున్నది అనేది చాలా చర్చనీయాంశం. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలామంది నిరుద్యోగ సోదరులు ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా నేను దాదాపు ఒక 5 కోచింగ్ సెంటర్లు నేను తిరగడం జరిగింది. వారు చెప్పిన అంశాలే నేను మీకు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామన్నది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందా? అయిందా చెప్పండి. 2 లక్షల పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నది. చేసిందా? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? అదేవిధంగా ఎటువంటి పరీక్ష రుసుము లేకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్నారు, నిర్వహించారా? మెగా డిఎస్సి వేస్తామన్నారు, వేశారా? ఉద్యోగస్తులకు డిఏ అన్నారు, పిఆర్సి అన్నారు, ఆ రకంగా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచింది, 150 రోజులు కూడా గడిచింది, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ప్రకటన కూడా లేదు. ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి ఏ అంశాల మీద కనీసం చర్చ కూడా లేదు. అమలు విషయం పక్కన పెడితే కనీసం దాన్ని ఊసేయలేదు. మరి రేపు ఈ నిరుద్యోగుల పక్షాన, ఈ విద్యావంతుల పక్షాన, ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల పక్షాన ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన ప్రశ్నించగలుగుతాడా? ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిగ్గదీసి నిలదీయగలుగుతాడా? నిలదీసి ఆయన ఒక్కరోజన్నా కాంగ్రెస్ పార్టీలో ఉండగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ
ఈ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేదు. 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మధ్యలో వాళ్ళు అనుకుని వాళ్ళ ప్రభుత్వాన్ని ఊల్చుకుంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. కానీ 5 ఏళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి నేను గెలిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, ఈ నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన గొంతెత్తి గలమెత్తి గలిచిచ్చి తప్పకుండా పోరాటం చేసి ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ఈ హామీలను మనం సాధించుకోగలుగుతాం, మన హక్కులను మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు విద్యావంతులు, ఎందుకంటే ఓరుగల్లు ఒక విద్యా కేంద్రం, మేధావులకు ఒక నిలవీధి. అందుకే ఈ 3 జిల్లాల్లో ఎక్కర్లేని ఓట్లన్నీ కూడా మన దగ్గరనే ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలు వినయ భాస్కర్ గారు చెప్పారు, మన దగ్గరనే ఎక్కువ ఓట్లున్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే మనది విద్యా కేంద్రం. ఎంతోమంది మేధావులు మరి ఇక్కడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాబట్టి మరి అలాంటి ఈ దీంట్లో మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించటోడుగా ఉన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించటోడుగా ఉన్నా తెలుసుకోండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించటోడుగా ఉన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తిగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒకసారి తెలుసుకోండి. తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే గొంతు. యూట్యూబ్ తెల్లారు లేస్తే అదే గోళ. కానీ ఏ ఒక్క విషయంలో అయినా ప్రశ్నించాడా? ఏ ఒక్క విషయంలో అయినా పోరాటం చేసిందా? జియో నెంబర్ 46 రద్దు చేస్తామని స్వయంగా ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఇద్దరు కూడా చెప్పారు జియో నెంబర్ 46ను రద్దు చేస్తామని చెప్పారు. దానికంటే ముందే స్వయంగా కేటీఆర్ గారే బాధితులతో చెప్పిండు మేము రద్దు చేస్తామని. కానీ అప్పటికే కోడ్ రావడం వల్ల అది రద్దు చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది, ఇప్పటివరకు కనీసం దాని మీద ఊసెత్తడం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, ప్రశ్నించడం ఎవరితో సాధ్యమవుతుంది? ఈ రాష్ట్రంలో ప్రజల గురించి, ఈ రాష్ట్రంలో వివిధ రంగాల సమస్యల గురించి ప్రస్తావించాలన్నా, ప్రశ్నించాలన్నా, పోరాటం చేయాలన్నా, సాధించాలన్నా ఏకైక మార్గం ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం.